ఈనాడు సహజంగా అందరి మనసులో ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని అడగడం జరిగింది. వీళ్ళు మనకి హస్త సాముద్రికం అనేది ఉంది. హస్త సాముద్రికం ఏంటంటే చేతిలోని రేఖలు చూసి మనం ప్రిడిక్షన్ చెప్పేది, అలాగే ఎరస్కోప్ చూసి జాతక కుండలు వేసి దాని ప్రకారం ఫలితాలను చెప్పేది కూడా మనకి ఉంది. అలా కాకుండా అంగ సాముద్రికం అనేది ఉంది. అంగ సాముద్రికము అనగా ఏంటంటే శరీరంలోని మనకి అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ అవయవాలని చూసి మనము వాళ్ళ యొక్క లైఫ్ స్ట్రక్చర్ కానీ లేకపోతే వాళ్ళ భావుకతను కానీ వాళ్ళ లక్షణాలను వివరించేటువంటి దాన్ని అంగ సాముద్రికం అంటారు. మన భరద్వాజ ఋషి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే హస్త సాముద్రికము 300 ఫలితాన్ని ఇస్తే అంగ సాముద్రికం పూర్తి ఫలితాన్ని ఇస్తుంది అని తెలియజేయడం జరిగింది. ఇందులో అంగ సాముద్రికంలో స్త్రీ సాముద్రిక లక్షణాలు వేరుగా ఉంటాయి, పురుష సాముద్రిక లక్షణాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం పురుష సాముద్రిక లక్షణాల గురించి తెలుసుకుందాం. అంటే శిరస్సు నుంచి పాదాల దాకా ఏ అవయవాలు ఎలా ఉంటే ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనే దాన్ని బట్టి ఇప్పుడు శిరస్సు దగ్గరని తీసుకుంటే శిరస్సులో మనకి కేశములు అంటారు, హెయిర్. ఈ హెయిర్ ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం నల్లగా ఉండి గిరిజాలుగా ఉంటే లేదా మెత్తదనం ఉంటే అది శుభలక్షణాలు గాను, అలా కాకుండా హెయిర్ మనకి ఎండిపోయినట్లు ఉంటాం కానీ బిరుసుగా ఉంటాం కానీ లేకపోతే కొనలు చిట్లి ఉండటం కానీ వాటి వంటి ఏంటంటే అనారోగ్య లక్షణాలు గాను దారిద్ర్యంగాను తీసుకోవటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత లలాట భాగం నుదురు. నుదురు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా విశాలంగా ఉండాలట, చాలా నునుపు తేలి హైలైట్గా ఉండాలి. అలా ఉన్నవాళ్ళకే అదృష్ట రేఖగా చెప్తారు. తప్పితే ఏవైతే కొంతమందికి నుదురు లోపలికి వంగి ఉంటుంది, ఈ నుదురు లోపలికి వంగి ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది వాళ్ళకి సంతాన రాహిత్యంగా అంటే మొహం ఇట్లా కోలాగా ఉంటుంది లోపలికి, అంటే ఇలా ఉండాల్సింది పోయి ఇలా డౌన్గా లోపలికి వంగి ఉంటుంది. ఈ వంగి ఉండటాన్ని ఏంటంటే మనం అది ప్రిఫరబుల్గా తీసుకోరండి లక్షణాల్లో. అలాగే కళ్ళు కూడా ఎప్పుడు కూడా మనకి ఏదైతే కనుగుడ్డు ఉంటుంది కదా నల్లటి గుడ్డు, ఈ కనుగుడ్డు ఎప్పుడైతే కనుక పూర్తిగా ఎక్స్పోజ్ అయి ఉంటుందో అంటే పూర్తిగా రౌండ్ అంతా బయటకు కనిపిస్తూ ఉంటుందో, వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పింది ఎక్కువగా వింటారని ఎదుటి వాళ్ళకి కొంచెం భయం కలిగిన అంటే వీడు కొంచెం బెదురు మనుషులుగాను ఎదుటి వాళ్ళు చెప్పింది బాగా వినేటువంటి వాళ్ళుగాను ఉంటారు. అలా కాకుండా మనకి దేవుడు పటాలు కనిపిస్తుంది, అర్ధనిమీలిత నేత్రాలు అంటారు. అర్ధనిమీలిత నేత్రాలు ఉండేంటంటే మనకి ఐబాలు పైన హాఫ్ వరకు కనురెప్పలోకి వెళ్ళి ఉంటుంది. అలా ఎవరికైతే కనుక అర్ధనిమీలిత నేత్రాలు పైన కింద కట్ అయ్యి కనుక అర్ధనిమీలితంగా ఉంటే వాళ్ళు సహృదయులుగాను శాంతస్వరూపులుగాను స్ఫురద్రూపిగాను దూరదృష్టిని అంచనా వేసుకుని అనాలిసిస్ చేసుకుని మనకు ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు గాను సాత్విక లక్షణాలకి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా కొంతమందికి కళ్ళు మరీ సన్నగా ఉండి సన్న పాయలాగా కన్ను మనకి ఏదైనా ఎదురుగా ఫోకస్ పడినప్పుడు లైట్ పడినప్పుడు సూర్యుడు పడినప్పుడు ఇలా చిన్నవైపోతాయి కదా, అలా చిన్నవిగా ఉన్న లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. అలా లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పూర్తిగా అనుమానస్తులుగాను వాళ్ళకి కొంచెం ప్రతిదాన్ని ఏంటంటే 1-4 బేరేజ్ వేసుకోవడం, తర్కించడం, ఎదుటివాడు చెప్పింది వెంటనే నమ్మకపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ సన్నని కళ్ళు చెప్తారన్నమాట. అంటే ఏంటంటే మనకి రౌండ్గా పూర్తిగా ఉంటేంటంటే వాళ్ళు కొంచెం భయస్థులుగాను ఎదుటివాళ్ళు చెప్పేది వినేట్టుగానూ ఉంటారు, మధ్యలో వ్యక్తిత్వం అంటే నార్మల్ మెంటాలిటీగా మంచి సహృదయుడిగాను సరదృపిగాను ఉంటాడు, బాగా సన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి అనుమానించేవాళ్ళు గాను ప్రతిదాన్ని చెప్పినా వినకపోవటం అనేటువంటి లక్షణాలని కానీ వ్యతిరేక భావంతో ఆలోచించేట లక్షణాలు కానీ ఈ సన్నటి కన్ను ఉన్న వాళ్ళకి ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా మనకి కంఠం అంటారు, ఈ కంఠం మీద ఒక ఇట్లా ఎత్తుగా వస్తుంది ఉబ్బెత్తుగా, అలా ఉబ్బెత్తుగా రావటాన్ని ఏంటంటే శుభలక్షణాలు గాను రాజలక్షణాలు గాను చెప్తారు. అలా కాకుండా ఎప్పుడైతే కంఠం మనకి లోపించి అంటే ఏంటంటే ఎత్తు లేకుండా వెనక్కి ఉండటం అనేది మనకి దారిద్ర్యం కిందకనే చెప్తారు, తప్పితే వాళ్ళకి సౌఖ్యత ఉండదు అని కూడా చెప్తుంటారు. గాత్రం కూడా ఎప్పుడు కూడా మనకి కరుకుగా అంటే బొంగూరు గొంతు కనుక వస్తే వాళ్ళని అనెథికల్ అంటేంటంటే వాళ్ళు ధార్మికమైన పనులు కాకుండా
అధార్మికమైన పనులకి ప్రోత్సాహించేటువంటి మనసు ఉన్నవాళ్ళు కొంచెము కొంత క్రూరత్వము అంటే కొంత ఫెరోషియస్గా ఉండేటువంటి లక్షణం కలిగి ఉండేవాళ్ళు ఈ బొంగురు గొంతు ఉన్నవాళ్ళు. అలా కాకుండా శ్రావ్యంగా స్పష్టంగా మాట ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళు ధార్మికమైన వ్యక్తులుగా కూడా మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే మన కొంతమందికి ఫిమేల్ వాయిస్ ఉంటుంది, అంటే చాలా కీర గొంతుగా లేదంటే ఫిమేల్ వాయిస్గా ఉంటుంది. వాళ్ళకేంటంటే సంతానోత్పత్తి దగ్గర వచ్చేసరికి కొంత లోపం కొంతమందికి కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి దాంట్లో వివరించడం జరిగింది. అలాగేంటంటే మనకి ఈ పెదవులు కూడా పెదవులు కింద పెదవి పెద్దదిగా ఉన్నప్పుడు వాళ్ళు మనకి శాస్త్ర ప్రకారం మనకి శరీర ధర్మశాస్త్ర ప్రకారం మంచిది. అలా తప్పితే పై పెదవి లావు ఉండటం ప్రిఫరబుల్ కాదు. అలా పై పెదవి ప్రిఫరబుల్ కాదు అని శాస్త్రంలో ఉటంకించడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ భుజాలు కూడా, భుజాలు ఎప్పుడైతే నలుపు తేలి కనుక బలంగా ఉంటాయో వాటికి రాజరిక లక్షణాలుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ కాలర్ బోన్ ఉంటుంది మనకి మెడ దగ్గర, ఈ కంఠం ఎలా చెప్పామో ఇటుపక్క ఇటుపక్క ఉండే కాలర్ బోన్స్ ఏవైతే ఉంటాయో కాలర్ బోన్స్ స్పష్టంగా కనిపించాలి, మిగిలినటువంటి ఎముకలు ఏవి కూడా కనిపించకుండా ఉండాలి. అంటే కాలర్ బోన్ స్పష్టంగా కనిపిస్తేనే వాళ్ళని ఆరోగ్యవంతమైన బాడీగా తీసుకుంటాము, మిగిలిన ఎముకలు కూడా కనిపిస్తుంటే కొంచెం అనారోగ్యపరంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కేశాలు ఉంటాయి, అంటే చెస్ట్ మీద కానీ మనకి బాడీ మీద కానీ కొన్ని కేశాలు అనేవి ఉండటం జరుగుతుంది. ఈ కేశాలలో వచ్చేసి ఏంటంటే మనకి హృదయం మీద కనుక కేశాలు ఉంటే, మనకి హృదయ స్థానంలో కేశాలు ఉంటే వాళ్ళు మంచి మనకి పుష్టి కలిగిన వాళ్ళు, అంటే వీర్యవృద్ధి కలిగిన వాళ్ళుగా వాళ్ళని లాలసత్వం ఎక్కువ ఉందిగా చెప్తూ ఉంటాము. ఆ కేశాలు కూడా ఏంటంటే మనకి బ్లాకిష్గా ఉంటేనేంటంటే సాత్వికంగాను, అలాగే కనుక పెడుసుగా ఉండి ఎరుపుగా ఉండటం కూడా ప్రిఫరబుల్ కాదనమాట. కానీ భుజాలు కేశరహితంగా ఉండాలట. అలా కాకుండా భుజాలకు ఎప్పుడైతే కనుక కేశాలు ఉంటాయో అది కూడా ఏంటంటే కొంత ఆర్థికంగా వెనకబడే తరాన్ని కానీ, లేకపోతే ఉన్నది వృధాగా డబ్బు ఖర్చు పెట్టేటువంటిది కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే కలిసి రానటువంటిది అంటే అనుకున్నంత గ్రోత్ రాకపోవటం కూడా ఈ కేశాల వల్ల మనం చెప్పచ్చు. అలాగే ఈ చేతి వేళ్ళు కూడా మనకి ఎప్పుడు కూడా ఏంటంటే సాత్వికమైన వేళ్ళు ఏంటంటే మనకి పొడవుగాను చాలా మనకి మృదువుగాను అనిపిస్తాయి. అలా కాకుండా వేళ్ళు ఏంటంటే కొంచెం మొద్దుగా ఉండటం కానీ, చివరలో మొద్దుగా ఉండటం కానీ, ఆఖరికి ఈ వేళ్ల మీద కూడా కొంతమందికి కేశాలు ఉంటాయి. ఈ కేశాలు ఉండటంలో కూడా కొంత వాళ్ళది అనెథికల్గా ఐడియాలజీ ఉండటం కానీ, లేకపోతే ఎదుటివాడిని నమ్మేటువంటి లక్షణం లేకపోవటం కానీ, ఇటువంటివన్నీ కూడా ఈ చేతి మీద ఉన్నటువంటి కేశాలు కూడా చెప్తారు. అలాగే ఏంటంటే కేశాలు ఇక్కడ ఉండకూడదు, ఈ ప్రాంతంలో మాత్రమే ఉండాలి, భుజాల మీద ఉండకూడదు కనుక ఇక్కడ ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ చూస్తే ఏంటంటే ఒక సాముద్రిక లక్షణంలో శిరస్సు నుంచి మనము హృదయం దాకా తీసుకుంటే ఈ రకాలైన లక్షణాలన్నీ కలిగి ఉండి మనం సాముద్రిక లక్షణాల్లో వీడిని తెలియజేయవచ్చు. ఇంకొక ఎపిసోడ్లో మిగతా శరీర భాగాల గురించి మనం తెలుసుకుందాము. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.